ఎందుకు ఈ పర్టికులర్ ఈ డాలస్ మీటింగ్ మీతో ఎందుకు నేను రావడానికి నేను చాలా సంకోచించాను. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సార్, మీరు అబ్రాడ్ వెళ్తే యుఎస్ వెళ్తే చాలా బాగుంటుంది సార్, మన పార్టీకి ఫండ్ వస్తుంది సార్. నేను పార్టీ ఫండ్ కోసం రాలేదు ఇక్కడికి. ఆత్మగౌరవంతో బతికేవాడిని, కోట్లు ఇచ్చిన వాడిని, నేను ఎలా అడుగుతాను డబ్బులు? డబ్బులు అడగడానికి రాలా యుఎస్? నేను మీకోసం వచ్చాను. మారుమూల ఉద్దానంకి ఎలా వెళ్ళాను, అనంతపురంకి ఎలా వెళ్ళాను, అరకుకి ఎలా వెళ్ళాను, మారుమూల నెల్లూరుకి ఎలా వెళ్ళాను, తెలంగాణలో ఎలా తిరిగాను, మారుమూల తాండాల్లో, అలాగే నాకు అమెరికా కూడా చెప్పాను కదా. మీకు నాకు మధ్య దూరం రెండు గుండెల దూరం, సముద్రాలు దాటిన, ఖండాలు దాటిన మీకు నాకు రెండు గుండెల దూరం. నన్ను చాలామంది సార్ మనం ఎన్ఆర్ఐ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి సార్ అంటూ, నాకు చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాట వింటాను. వాళ్ళు ఏమన్నా ఏమైనా వాళ్ళు వాకింగ్ టాకింగ్ డాలర్స్ తింటాళ్ళు ఏమన్నా నడిచే డాలర్లు లావాళ్ళు. నిండు మనసున్న మనుషులు, జీవంతో ఉన్న మనుషులు, వారిని సంపదగా చూస్తామా, వారిని డబ్బులుగా చూస్తామా? దానికైతే నాకు అందుకే నేను ఎప్పుడు రాలేదు. చాలామంది సార్లు ఇన్ని సంవత్సరాలు పిలిచారు, నేను ఎప్పుడు రాలా. నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పను ఎప్పుడు. నేను ఎందుకంటే ఏదైనా ఉంటే అఫీషియల్ చెప్తాను, అది కూడా ఇష్టం ఉన్నప్పుడే, దాని కంపల్షన్ ఏమి ఉండదు. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి.